చేశారు కాబట్టి చూశాక కూడా ఇది ఆలోచించడం వారిని నేను కోసం 15 సంవత్సరాల విద్యాశాఖ మీద కూడా 15 సంవత్సరాలు చివరి ఎన్ని అయిపోయిన తర్వాత చేసుకుంటాం. సో ముందుగా ఎంక్వైరీతో పాటు మన ఒక ముఖ్య విశేషం ఏంటంటే మన సీఓ గారు కూడా లెటర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమంతా కూడా ఒకసారి వాల్మండ శ్రీనివాస రెడ్డి గారికి వాళ్ళకి కరతాల ద్వారా శుభాకాంక్షలు. మన జిల్లాలో ఎన్ని కాబట్టి శాసనమండలి సభ్యులు శ్రీ విఠల బాలసుబ్రహ్మణ్యం గారు, ఎర్రవల్లి శ్రీనివాస రెడ్డి గారు, అటలేని రెడ్డి గారికి, శ్రీ బుధా మధుసూదన్ యాదవ్ గారికి, టీజే సుధాకర్ బాబు గారికి, ఏ శాఖాధికారి గారికి, శ్రీయుత ఉప విద్యాశాఖాధికారులకు, శ్రీయుత మండల విద్యాశాఖాధికారులకు, శ్రీయుత ప్రధానోపాధ్యాయులకి, శ్రీయుత ఉపాధ్యాయులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే విద్యారంగం సోలార్ ఎనర్జీ ఇది ఒకటి శాంక్షన్ చేసిన డబ్బులు కూడా హెడ్ మాస్టర్ అకౌంట్ లో ఇస్తాము. అది మీరు దయచేసి ప్రిన్సిపల్ విషయంలో అది ఉపయోగించుకోండి. ప్రతి హై స్కూల్కి ఇచ్చాము, ఆల్ హై స్కూల్కి దయచేసి మీ టైంలో అది కూడా వాటిలో అయ్యేది వాటి మీద ఆశ చేసుకుంటూ వచ్చే అమౌంట్స్ అన్ని కూడా ఆ హై స్కూల్స్ డెవలప్మెంట్స్ హై స్కూల్ దీనికి సంబంధించిందిగానే తీసుకోమంటే కొన్ని ప్రొసీజర్స్ కూడా హెడ్ మాస్టర్ పంపించుకున్నాము. అది ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ జిల్లా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొన్ని కోట్ల రూపాయల బిల్లు వస్తాయి అది దయచేసి ప్లాన్ చేసుకోండి. ఉపాధ్యాయులకి సహకరించండి. రాజకీయాలకు అతీతంగా తిరుగులేస నిర్మాణంలో, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో పాలనకు సహకరించిన వీడియో మిత్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభ్యర్థన గౌరవ మంత్రివర్యకు చిన్న అభ్యర్థన, తదుపరి ముఖ్య కార్యనిర్వాహక గారి బాధ్యతలు నిర్వహించడానికి ఒక మంచి సమర్థుడైన సుమారు 6 కోట్ల జిల్లా ప్రజాభివృద్ధితో నిర్మాణం చేయాలి. ఇది జిల్లా ప్రజాభివృద్ధికి వైఫల్యమా లేక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా? మహాత్మా పరిషత్తు సుమారు 100 కోట్లకు ప్రతిపాదన పంపించింది. గత ప్రభుత్వం కక్షపూర్త చర్యకు సాక్షిగా ఆ పనులన్నీ పెండింగ్ లో పెట్టారు. ఇది జిల్లా పరిషత్ వైఫల్యమా లేక ప్రభుత్వ వైఫల్యమా? పార్టీ శాసనసభ్యులు జిల్లా ప్రజా పరిషత్ని చిన్న చూపు చూశారా? జిల్లా ప్రజా పరిషత్ పై గౌరవం లేదా? ఏదేమైనా సార్ మినిస్టర్ చైర్మన్ కూర్చొని జడ్జీలు కాన్స్టిట్యూషన్ బెంచ్ లో జడ్జీలు ఎట్లా ఉంటారో అంత ప్రూవ్. అందుకోసం ఏంటంటే ఈసారి ఈ ప్రభుత్వంలో ఎంపీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ పార్టీలకు అతీతంగా ఒక మంచి గౌరవం దక్కేలాగా మాకు మీ ఎందరూ అంటే మాకు వాడి జిల్లా పరిషత్ సభ్యులుగా ఈ 5 సంవత్సరం ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఎడ్పిటీసీలుగా
జడ్పీ చైర్మన్ గారు ఈ 5 సంవత్సరాల్లో చాలా విలువను అయితే పెంచడం జరిగింది. దానికి ఉదాహరణగా తర్వాత ఎలక్షన్ వెంటనే గణ్యపడే ఇబ్బంది లేదు, కానీ మరి ఏమైనా ఏదేమైనప్పటికీ 4 సంవత్సరాల కాలంలో మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టారని చెప్పడం వల్ల ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలా సార్లు చూసాం మేము మిమ్మల్ని చిన్న విషయంలో మీరు ఏ విధంగా ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు మీరందరికీ మీరే శిక్షించుకోవడం మేము చూసాం. ఇక నేను ఈ యొక్క నా శాఖ గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. ఇప్పటికే విద్యాశాఖలో పేరు మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాజన్న బడిబాట అనే కార్యక్రమం ఇప్పటికే రూపుదిద్దుకుంది. మీ అందరికి తెలిసిన విషయమే. సమీక్షల మీద సమీక్షలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్న పరిస్థితులు మనం చూసాం. ఇది పనిచేసే ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా మాటికి మీరు టిక్ పెట్టుకోవచ్చు, గుర్తు చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు చూడవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా వరకు విద్యా వ్యవస్థలో అది జిల్లా ప్రజా పరిషత్తు యొక్క పని ఏదైతే ఉందో నిజంగా దాన్ని మనం శ్లాఘించాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు చేసే అతి పెద్ద పనులు ఈ కాంపౌండ్ వాల్స్ అనే అంశాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం చేసామంటే ఈ బాడీలో మనం ఉన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి చేపల వారికి అధికారాలు ఇవ్వడం వల్లనే చాలా వరకు హై స్కూల్స్